నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామ రాజకీయ కక్షల నేపథ్యంలో గ్రామంలోని మాధవరావు అనే రైతుకు చెందిన మామిడి తోటలోని తొంభై ఐదు మామిడి చెట్లను నరికివేశారు దీంతో పాటు రెండు మోటార్లను పైపులను కూడా ధ్వంసం చేశారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబిపురం గ్రామం ఎప్పుడు కక్షలతో వార్తలను నిలుస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్న సచివాలయం వద్ద గతంలో జరిగిన పనుల విచారణ విషయంలో గ్రామంలోని సర్పంచ్కు గ్రామ వైసీపీ నేతలకు మధ్య కార్యాలయంలోని గొడవ చోటు చేసుకుంది జరిగిన ఈ గొడవలో సర్పంచ్ తో సఖ్యతగా ఉన్న మాధవరవాణి రైతుకు చెందిన మామిడి తోటలోని తొంభై ఐదు మామిడి చెట్లను రాత్రి ప్రత్యర్థులు నరికివేశారు మామిడి చెట్లను నరికివేయడంతో పాటు తోటలోని రెండు మోటార్లను నీటి పైప్ లైన్లను కూడా ధ్వంసం చేశారు తనకు జీవనోపాధిగా ఉన్న తోటను నరికివేశారని తమకు న్యాయం చేయాలంటూ రైతు వాపోయాడు తోట వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించిన తోట యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక మరియు సిఏ వేణుగోపాల్ రెడ్డిలు వచ్చి పరిశీలించారు కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామని రెడ్డి తెలిపారు పెద్ద గ్రామ పొలాల్లో మామిడి చెట్లు తొంభై ఐదు చెట్లు నరికినట్టుగా వాట్సాప్ లో సమాచారం రావడం జరిగింది వాట్సాప్లో వచ్చిన సమాచారం బేస్ చేసుకొని మేము ఉన్నతాధికారులు తెలియజేసి పరిశీలించడం జరిగింది అది పరిశీలిస్తే ఈ చెట్లు నరికినట్టుగా ఉంది రాత్రి నుంచి ఎప్పుడు తెల్లారెవరికి ఎప్పుడు నరికడో తెలియదు దీని మీద వాళ్ళు రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి దర్యాప్తు చేస్తాం ఎవరైనా ఏదైనా ఉంటే మనసులు అరుచుకోవాలి కానీ చెట్లు నరకడం అనేది ఇది మంచి పద్ధతి కాదు దీని మీద పూర్తి దర్యాప్తు చేసి ఎవరైనా సరైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది